ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒక్కసారి రథసప్తమి స్పెషల్. ఒక్కసారి రథసప్తమి సూర్యారాధనలో భాగంగా ఈ రోజున పూర్తిగా ఉత్తరం వైపుకి వాలిపోతాడు సూర్యుడు, అన్ని డిగ్రీలు వచ్చేస్తాడు అన్నమాట. కానీ చూడండి, ఎప్పుడు స్టూడియోలో ఉండే కానీ బయటకు వస్తే పక్షుల అరుపులు కేకలు కిలకిలా రావాలి, ఎంత బాగున్నాయో. చక్కగా దీన్ని అలంకరించుకోవటం మీరు దాన్ని, ఇంకా పువ్వులు నువ్వు ఇంకా పువ్వులు పెట్టి పువ్వులతోటి ఏం చేసినా చెయ్యొచ్చు. ఆనంద కర్పూర నీరాజనం కళ్యాణి తేరి చేసిన ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు నేను రమగారు రథసప్తమి స్పెషల్ పాయసన్నం మీ అందరికీ చేసి చూపిస్తున్నామండి. ఎప్పుడు మనం వీడియోల రూపంలో రథసప్తమికి ఎలా ఉండాలి, ఏం చేయాలి, పూజా విధానం ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ముఖ్యంగా పాయసన్నం అది డైరెక్ట్గా చేసి చూపిస్తున్నా. నమస్తే రమగారు. నమస్తే జయ. మొత్తం రెడీ చేసినట్టున్నారు కుంపటితో సహా. అంటే మామూలుగా దాలి పెడతాము ఇలా మన బాల్కనీలో మాడల మీద దాలి పెడితే కింద వాళ్ళు గోల చేస్తారు. కుంపటి సేఫ్ అని కుంపట్లో పెట్టుకుంటాం. ఇదిగో మన కుంపటి సిద్ధంగా ఉంది. ఓకే అండి. ఈ కుంపట్లో ఏం చేద్దామంటే మంచి పర్ఫెక్ట్ ఆవు పిడకలు ఉన్నాయి మన దగ్గర. ఓకే, వీటిని పేర్చేద్దాం. మొదట కుంపటి వెలిగించుకుని చేయటం మామూలుగా నేను ఎప్పుడు చేసేదే. నేనేం చేస్తున్నానంటే శాస్త్రానికి రెండు మూడు ఆవు పిడకలు పెట్టి కొంచెం ముందుకు కింద బొగ్గులు పోసేసుకుంటున్నాను. సరే, ఇవాళ మనం వీడియో కోసం చేస్తున్నాం కాబట్టి పూర్తి పిడకలు ఇంటి దగ్గర అట్లా చేస్తాం. ఊర్లో అట్లా చేసేవాళ్ళం. చిన్న చిన్న ముక్కలు చేస్తే మనకి ఏంటంటే చకచక అయితే. రథసప్తమి స్పెషల్ ఇది కదా రమ్మగారు, మీ కింద ఒక పెద్దది పెట్టి అది పెట్టు. చిన్న చిన్నవి పెట్టి మనకి అందుకుంటాయి చాలా. ఇంకొకటి రెండు చిన్న చిన్న ఈ గ్యాపులు పూడ్చేస్తే కొంచెం కర్పూరం పెట్టి వెలిగించుకోవచ్చు. మామూలుగా ఇదివరకు దేవుడి ఇది కాకుండా పాయసం కాకుండా మనం ఇంకేదైనా చేయదలుచుకున్న కొయ్య పాలు కాచుకుంటాం, దానికి కింద నుంచి కొబ్బరి పీచు కానీ ఇక్కడ ఒక గ్యాప్ ఉంటుంది కుంపటికి ఇది కొబ్బరి పీచు అంటించి ఇక్కడ పెడితే నిదానంగా మంట పైకి వచ్చి అవన్నీ అంటుకుంటాయి అనమాట. బొగ్గులు కానీ ఏమేస్తే పేపర్ న్యూస్ పేపర్లు కూడా పెట్టేసేయచ్చు. మనం ఇది దేవుడి వ్యవహారం చేయబోతున్నాం కాబట్టి కొంచెం కర్పూరాన్ని అటు ఇటు నాలుగు బిళ్ళలు సర్దేసి ఇక్కడ రెండు మూడు బిళ్ళలు వేసుకుంటాం. తర్వాత ఏం చేయాలంటే ఉండింగ్ చాలు. ఇది అంటుకోవటానికి వీలుగా ఒక చిన్న గూడు లాంటిది పెట్టాలన్నమాట. తెస్తే మనకి గాలికి అవునవును అంటుకోవాలి కదా. అంటుకోవాలి కదా. కుంపటి రాసుకుని లోపల మనం కొంచెం ముగ్గేసుకుని చిక్కుడుకాయలు రథం చేసుకుని కుంపటి కాగా ఇది టైం తీసుకుంటుందండి. ఇది అంటుకోవాలి, మనకి పాయసం ఉడకాలి ఉన్నాయి కదా, ఈ లోపల మనం మిగిలిన పనులు చేసుకోవచ్చు. అలాగే రమ్మగారు, ఒక్కసారి రథసప్తమి స్పెషల్. ఒక్కసారి రథసప్తమి సూర్యారాధనలో భాగంగా ఈ రోజున పూర్తిగా ఉత్తరం వైపుకి వాలిపోతాడు సూర్యుడు, అన్ని డిగ్రీలు వచ్చేస్తాడు అనమాట. ఇవాళ నుంచి నడక చాలా స్పీడ్ ఎక్కుతుంది, ఇప్పటికే మనకి ఎండ వచ్చేస్తుంది, ఇంకా బాగా ఎండలు ఎదిగిపోతాయి. పైన గాలి కదా గబా 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 అంటున్నాం చాలు చాలా. కానీ చూడండి, ఎప్పుడు స్టూడియోలో ఉండే కానీ బయటకు వస్తే పక్షుల అరుపులు కేకలు కిలకిలా రావాలి, ఎంత బాగున్నాయో. మొత్తం పోయి అంటుకుని చూసావా దయ. అవును. ఒక ఇత్తడి గిన్నె పెడదాం అందులో. ఈ గిన్నెని కడిగి పెట్టుకోండి, తడిగి ఉండాలి. పాలు పోసిద్దాం. ఒక అర లీటర్ పాలు చేయా. ఓకే అండి రమ్మగారు, పాలు పోసి పెట్టాము. ఈ పాలు పొంగు రానివ్వాలి. ఈ లోపల మనం ఏం చేద్దామంటే చిక్కుడుకాయలు రథం చేసుకోవటము. బియ్యానికి ఇందులో మూడు గుప్పెళ్ళు బియ్యం వేస్తాం. అర లీటర్కి మూడు గుప్పెళ్ళ లెక్క సరిపోతుందండి. అంతే, దానికి కొంచెం నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి. మూడు లెక్క ఏంటి రమ్మగారు, అట్లా ఏమన్నా ఉందా? ఏదైనా శాస్త్రానికి మూడు చేస్తామండి. దానికి నెయ్యి రాసేసి పక్కన పెట్టుకుంటే ఇది పొంగు వచ్చేటప్పుడు మనం వేసుకుంటాం. అంతే, పొంగి పొర్లి కుంపట్లో పడిపోవక్కర్ల, పైకి వచ్చినప్పుడు వేసేస్తే సరిపోతుంది. మరి మనం రథం చేసేసుకుందామండి. ఈ పాలు పొంగేటప్పుడే సూర్యనారాయణ మూర్తి తండ్రి, నీ దయవల్ల మా జీవితం, మా ఇల్లు, వాకిలి, మా రాష్ట్రం, దేశం అన్ని కూడా పాలు పొంగినట్టు సిరులు పొంగాలి. అంతే, ఎంతో బాగుండాలి అందరికి. ఓ దండం పెట్టుకోవటం, సూర్యుడు చక్కగా కనపడుతున్నాడు చూడు మన. అవునండి, అవును. ఓపెన్ ఎయిర్ చేయటం మంచి సరదాగా ఉంటుంది. బాగుంది, కొంచెం టఫ్ టైం, టఫ్గా ఉంటుంది.
నిదానంగా పొంగుతుంది. ఇంత గాలి లేకపోతే ఈ పాటికి అయిపోయింది. ఇక్కడ గాలి ఎక్కువయ్యేసరికి స్టవ్ మీద అయితే మొత్తం ఇలా భళ్ళమని వచ్చేస్తుంది. ఇంకొకటి నిదానంగా వస్తుంది కదా, తాపిగా లేదు, స్లో మోషన్ లో వస్తుంది సినిమాటిక్ గా. వేసేనా? వేసేనమ్మ గారు. ఒకటి, మళ్ళా రెండో పొంగు రానిచ్చి రెండో తీస్తాం స్టవ్ మీద. అయితే కుంపటి కాబట్టి అంత రాకపోవచ్చు, అందుకని వేసేస్తాం. మూడు చిటికలు తీసివేయి నువ్వు కూడా. చిటికలు, చిటిక అంటే తెలుసా? అది దీని మీద మూత పెట్టి తాపిగా నిదానంగా ఉడకనిద్దాము. ఈ లోపల మనం పూజ ఏర్పాటు చేసుకుంటాం. అలానే రమ్మ గారు. బియ్యం అన్నం ఉడికిపోయింది కదా, అనిపిస్తుందా? అవునండి, దగ్గరకు వచ్చేసింది కదా. మెట్టుకు ఉడికిపోయినాక ఏమైనా చూడు, మన మామూలు పరమాన్నానికి బాగా చిమడు ఉడికిపోతుంది అన్న. అవును చూడండి, రసప్తం పాయసం మాత్రం ఒక రవ్వ బిరుసుంటుంది. పూర్తి పాలతోటి ఉడికే అన్నము టైం పడుతుంది. అవును, కొంచెం తడి ఉండగానే బెల్లం వేసేద్దాము. మూడు గుప్పెళ్ళు అన్నం వేసాం, బియ్యం వేసాం కదా. అవును, మూడు నాలుగు గుప్పెళ్ళు అయినా వేసుకోవాలి బెల్లం. అవును, కొంచెం ఎక్కువ వేయాలి కదా. వేసేస్తాం. వేసేయండి. మామూలుగా మనం కరగబెట్టి వేసుకుంటాం. కొంచెం మంచి బెల్లం చూసుకుని వేసుకుంటే ఇది విరిగిపోకుండా ఉంటుంది. అవును, ఒక్కసారి పైకి కిందకి కలిపేసి ఒక నాలుగు నిమిషాల పాటు ఉన్నస్తే అదే నిదానంగా కలిసిపో పాయసం పూర్తిగా పక్కమైంది. నెయ్యి గిన్నె ఉంది చూడు, కొంచెం అందుకు కొద్దిగా నెయ్యి వేద్దాం. చేయా ఇందులో మనం ఏలక్కొళ్ళు అవేమి ఏమి వేయం కదా, నెయ్యే పొయ్యి మీద ఉండగా నేయటం, మళ్ళీ దింపాక మళ్ళీ ఒక నెయ్యి చుక్కేసి చూపించాం. ఈ లోపల మనం చిక్కుడుకాయలు రథం చేసుకుందామా? అట్లనేనండి. ఏడు గుర్రాలు సూర్యుడికి, అందుకని ఏడు చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలు సమాన సైజులో ఓ రెండు మొదట పుల్లలు కావాలి. మళ్ళీ నాలుగు కావాలి రథం కోసం అండి. ఇవి పూచిక పుల్లలు చేయా, పిక్స్ తోటి కూడా చేసుకోవచ్చు. అవి ఈవెన్ సైజులో కూడా ఉంటాయి. ఉచ్చటం కాయలు ఇప్పుడు వీటి కూడా ఇది ఎటు పెట్టామో దీన్ని కూడా అట్టే పెట్టుకోవాలన్నమాట. గింజలోకి గుచ్చితే గట్టిగా ఉంటాయి. అవును, కండలోకి కాక. ఇది రథం అంటే రథం షేప్లో ఏం చెయ్యం శాస్త్రానికి. ఈ చిక్కుడుకాయల రథాన్ని ఏడుకి లెక్క ఏంటమ్మ గారు? ఏడు గుర్రాలు ఆయన గుర్రాలని. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అని చెప్తారు. ఇలా దీని మీద నుంచి ఇటు రెండు పుల్లలు వచ్చి ఇలా నిల్చుంటుంది. రథం లాగానే ఇంచుమించుగా అదే అదే షేప్ లో వస్తుంది. మనం ఉంచోటం కోసమే, ఊరికే శాస్త్రానికి చేసేది కానీ అంతకంటే పెద్ద విశేషమైన వ్యవహారం ఏమి ఉండదు. ఇందులో కాయ గట్టిగా ఉంటే ఈజీగా దిగిపోతాం, లేకపోతే కొంచెం సదా పుల్లల్ని కొంచెం సరిగ్గా అడ్జస్ట్ చేసుకుంటాం. ఈ మూడింటిని చూసి ఇలా నిలబెట్టాం. రథం గోపురంలాగా వస్తుంది. అదే అదే అంతే. ఇంకా ఇందులో ఏవో పరమాద్భుతాలు ఏమీ ఉండవు. అద్భుతంగా చేసే ప్రక్రియ ఇది ప్రక్రియ కాదు. రెండోది ఏంటంటే ఇది ఒక విధానం ప్రకారం మనం ఆయన్ని ఇక్కడ కూర్చోబెట్టాం. ఈ కింద ఏదైనా ఎత్తుగా పెట్టుకుంటే కరెక్ట్ గా కూర్చుంటుంది. మన దగ్గర సూర్య ప్రతిమ ఏదైనా ఉంటే పెట్టుకుంటాం జయ. చాలా సాధారణంగా ఎవరి దగ్గర సూర్యుడి ప్రతిమలు అవి ఉండవు. అవును, మనం ఈ చిక్కుడుకాయల రథమే నీకు చేత వచ్చినా చేత రాకపోయినా ఎలా ఉన్నా సరే ఇదే మన రథం అంతే. దీని మీదకే మనము ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు కదా, మన వెనకాలే సూర్యుడు ఉన్నాడు. ఆ వెనకాల ఉన్న సూర్యనారాయణ మూర్తిని ఈ చిక్కుడుకాయల రథం మీదకి ఆహ్వానిస్తాం. ఇక్కడికి రా నాయన అని చెప్పి చక్కగా దీన్ని అలంకరించుకోవటం మీ రథాన్ని. ఇంకా పువ్వులు, నువ్వు ఇంకా పువ్వులు పెట్టి పువ్వులతోటి ఏం చేసినా చెయ్యొచ్చు. మనం బ్యూటిఫికేషన్ కోసం చేయట్లేదు, జస్ట్ విధానం చెప్పుకుంటున్నాం అంతే. మనం ఏదైనా అలంకారాలు చేసి అలా వీడియోలు తీసేటప్పుడు మనం ఏటా చేసినా చేయకపోయినా బోల్డ్ అని వేషాలు వేస్తాం. అవేం వేయట్లేదు. ఇప్పుడు ఒక చిన్న పసుపు వినాయకుడిని కనుక చేసి పెట్టుకుంటే అంటే ఏది ప్రతిమా విశేషం లేదని మనకు ఇది లేకుండా పసుపు తోటి ఒక చిన్న వినాయకుడిని చేసుకుంటే గౌరీదేవిని కానీ చేస్తే సరిపోతుంది.
మన దగ్గర ఈ అరసవేల సూర్యనారాయణ మూర్తిది ఏదైనా ప్రతిమ విశేషం అలా ఉన్నాయనుకో, అవి కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఈ కోణార్క సూర్యుడు అలా ఉంటాడు మన దగ్గర, కొంతమంది ఇళ్లలో ఉంటాడు కదా, అవునండి, అప్పుడు కూడా పెట్టుకోవచ్చు. చిన్న గౌరి అదే ఇప్పుడు హరిద్రా బింబంలోనే అంటే పసుపు ముద్దకే మనం సూర్యుడిని పిలుస్తాం అన్నమాట. అందులోకి దీపానికి కూడా చిన్న అలంకారం చేద్దాం. మనం ఇట్లా వాకిట్లో చేసుకునేటప్పుడు నిలువు ఒత్తి కనుక వేస్తే ఇట్లా ఇది కొండెక్కకుండా ఉంటుంది. పక్కకు పెట్టిన ఒత్తి పడిపోతుంది అంటే వెళ్ళిపోవచ్చు, కానీ గాలికి నిలువు ఒత్తి ఒత్తి నుంచుంటుంది అన్నమాట. ఎంత గాలి వస్తుందో చూడు. ఆదిత్య హృదయం కానీ నవారి ఆ స్తోత్రం కానీ సూర్యమండల స్తోత్రం కానీ ఏ చదువుకుంటే అది చదువుకోవటం. ఓకే, ఆగట్లేదు ఆగట్లేదయ్యా, ఇంకో దీపారాధన కొట్టుకో. సూర్యుడికి కొన్ని పుష్పాలు. సర్వదా దేమంగళం తదేవ లగ్నం జుగ్నం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రీగం స్మరామి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింది వరస్యామో. హృదయస్థో జనార్దనః సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః. సప్తమ్యాం రథసప్తమీ నామ పుణ్యతిథౌ భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణం గుణ విశేషణ విశిష్టాయం అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయాభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామోక్ష చతుర్విధ ఫలపురుషా సిద్ధ్యర్థం శ్రీ సూర్యనారాయణ దేవతముద్దేశ్య శ్రీ సూర్యనారాయణ దేవతా ప్రీత్యర్థం రథసప్తమి పూజాంగ అహం కరిష్యే. రథంగ కలసారాధనం కలిసి ఏదో చేస్తాము. కలసాలు ముఖాలు విష్ణువులు అన్నీ చేసేసినట్టే ఇదిగో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంక ఇబ్బంది స్నానం పెట్టుకో. జయ జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసి జాసన సన్నివిష్ట కేయూర వాన్ మకర కుండల వాన్ కిరీటీ హారి హిరణ్మయవ పుర్ధృత శంఖ చక్ర. సూర్యుడికి 12 నామాలు ఉన్నాయి, ద్వాదశ నామావళి చెప్తారు. ఈ నెల రోజులు కూడా చదువుకోవచ్చు. మిత్రాయ నమః రవయే నమః అని చెప్తారు. ఈ 12 నామాలు ఒక మాట చదువుకోవటం. తర్వాత ఇప్పుడు మనం పాయసం పక్క దగ్గర పెట్టుకున్నాం కదా, అవునండి, దీన్ని మనకి చిక్కుడాకులు కనుక దొరికితే ఒక పళ్ళెంలో చిక్కుడాకులు పరిచి అందులో పెట్టుకోవటమా, అందులో పెట్టి నివేదన చేసేస్తామన్నమాట. ఈ సీజన్ వచ్చేసరికల్లా చిక్కుడాకులు ఒక రకంగా అవుతాయి. అవును రమ్మగారు, ఎక్కడ చూసినా ఇలానే కనిపిస్తూ ఉన్నాయండి. 5 ఆకుల్లో పెడతాను జయ, 7 ఆకుల్లో పెట్టుకుంటాము అట్లా అనమాట. మిత్రాయ నమః, ఈ నామాలు చదువుకుంటే మంచిది. ఓం రవయే నమః, సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం వరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం మర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. మనం ఏదైనా పళ్ళు అవి పెట్టదలుచుకుంటే అవి కొబ్బరికాయ కొడితే అది నిజానికి ఇవన్నీ ఊరికే మనం చేసినాం, కానీ పాయసమే ప్రధాన నివేదన. ఓం భూర్భువసవితుర్వరేణం గర్గో దేవసే ధియో యోనపృతాపో జ్యోతిర సమత బ్రహ్మ భూర్భువస్మరం. సత్వం దత్తేన పరిచించామి అమృతమస్తు అమృతోపస్తరణమీవం ప్రాణాయ స్వాహోపానాయ స్వాహం వ్యానాయ స్వాహం ఉదానాయ స్వాహం సమానాయ స్వాహ. భాస్కరాయ నమః, తాంబూలం సమర్పయామి. ఓం ఆదిత్యాయ నమః, ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. శేషాంతాయ కళ్యాణ్యతేరి దర్శనామ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ మంగళాశాసన పదై మదాచారి పురోగమై సర్వైశ్వ పూర్వైనాచార్యై సత్కృతాయాస్తమంగళం. రథసప్తమి పూజా విధానం అంటే ఏదో విశేషంగా చేయాలనుకోవద్దు. పాయసం చేయటం చాలా ముఖ్యం. పొంగే పాలల్లో బియ్యం వేసి పాయసాన్నం వండటం, కొంచెం సూర్యప్రతిమ సూర్యబింబం కనపడే చోట ఒకసారి నమస్కారం చేసుకుని నివేదన చేయటమే. చిక్కుడుకాయలు రథం చేసుకుంటామా, చిక్కుడాకులు దొరుకుతాయా, వాటికంటే మన లోపల ఆస్థ చాలా ముఖ్యం. ఇంత వివరంగా నేనేం పెద్ద వివరంగా చేయలేదు, ఒక మాదిరిగా చేస్తాం. ఇంత మాత్రం చేసినా సరే మనకి లోపల ఉండటం, పగలు భోజనం చేసి సాయంకాలం ఉపవాసం చేయటమే దీని లక్షణం అన్నమాట. ఇదిగో మన చిక్కుడాకుల్లో ప్రసాదం తింటూడు.
కుంపట్లో చేసిన ప్రసాదం. ఈ మాఘమాసం అంతా ఏమీ చేయలేకపోయినా స్నానం చేసి సూర్యుడికి దండం పెట్టుకోండి. చల్లగిన